మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ప్రధానంగా మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రజలకు సేవలు చేయలేకపోతున్నామని కౌన్సిలర్లు ఆవేదన చెందారు. చెత్తను సేకరించే ట్రాక్టర్లు రావటం లేదని, కుక్కలు పందులు బెడద అధికంగా ఉందని, పట్టించుకోవడలేదని తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో అన్ని పనులు ఆగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వాడుతున్న కారుపై ప్రశ్నించారు. ఎలాంటి టెండర్ లేకుండా ఎలా కారు ఎలా పెట్టారని ప్రశ్నించారు. సొంతంగా డబ్బులు పెట్టుకుని పనులు చేస్తున్నా నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ఒక్క పని కాలేదని, పట్టణ ప్రగతిలో సమస్యలు తెలుసుకుని ఒక్కటి కూడా పరిష్కరించడం లేదని తెలిపారు. ఒక టైంలో చైర్మన్ అధికారులపై అసహనం వ్యక్తం చేసి మైక్ కింద పడేశారు. ఆదాయ వ్యయ వివరాలు కౌన్సిలర్లందరికీ తెలపాలని కోరారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్రేడింగ్ లైసెన్స్ మంజూరీలో అలసత్వం వహిస్తున్నామని తెలిపారు. నమ్మకముంచి గెలిపించిన కౌన్సిలర్లుగా ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. సిబ్బంది కొరతతో పనులు జాప్యమవుతున్నాయని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పనులు చేయాలని కోరారు. నాంపల్లిలో ఫిష్ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 1వ వార్డులో ఓపెన్ జిమ్, శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ అన్నబ్బ కోరారు. మొత్తం మీద ఈ సమావేశంలో కమిషనరీ టార్గెట్గా కౌన్సిలర్లు ప్రశ్నించినట్టుగా స్పష్టమవుతుంది. అయితే గత సమావేశంలో అలిగి వెళ్లిపోయిన వైస్ చైర్మన్ మధు రాజేందర్ ఈరోజు సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. వాళ్ళకు ఆవేదన ఉంది, వాళ్ళకు మన అవసరానికి వాళ్ళకి పెడుతున్నప్పుడు మనం కూడా చేయాలి. చూడండి, వాళ్ళు కూడా ఆవేదన ఉన్నారు. వాళ్ళ డ్రైవర్ మీరు కొంచెం దయచేసి, డాక్టర్ డ్రైవర్లు చెత్త డాక్టర్ కానీ చెత్త డ్రైవర్ సీనియర్ డ్రైవర్లు చాలా మంది పాపం ఆ పనిచేస్తే కానీ లేదు వాళ్ళకి. మరి వాళ్ళకి 12,000 ఇచ్చి ఫిర్యాదు 15,000 ఇస్తే వాళ్ళ కూడా ఆత్మహత్య దెబ్బతినట్టయిపోతుంది. గతంలో గౌరవ ఉమ్మగారు ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ నిధులను మళ్ళించి స్పెషల్ పరీక్ష కార్యకర్తలు తీసుకొని ఆ పీసీ ఇవ్వని చెప్పినాం. మీరు ఇంతవరకు చేయించుకోలేదు. మరి మేము ఇది ఎన్ని రోజుల్లో ఉన్నమాటారు, ఏది మా ఫస్ట్ ఏది? అప్పుడు పబ్లిక్ 20 రోడ్లు ఒక జనం కూడా రోడ్లు కాకుండా వేసిన వాటర్ తెల్లదాకుండా వాటర్ పోసి విజయశాంత కనీసం ఇంటి మాత్రం ఇవ్వండి, ఫస్ట్ ఏది కూడా మీరు దాని మీద చేయదలుచుకుంటారు. దయచేసి ఎందుకు అంటున్నానంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము పెట్టినాం కాబట్టి ఆవేదనతో మాట్లాడారు. అప్పుడు పబ్లిక్ వరకు పబ్లిక్ ఇబ్బంది అవ్వదని మాకున్న బాధ్యత ప్రకారం మేము చేసినాం. మీరు కనీసం ఒక డిగ్రీ బిల్లు లేకపోతే ఎట్లా? మీరు కలెక్టర్ గారు చర్య వేసుకొని మీరు ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి మళ్ళించి మాకు నిధులు సంబంధించిన ఫిర్యాదు దయచేసి లేకపోతే మాత్రం మాకు చాలా ఇబ్బంది పడుతుంది. కౌన్సిల్ అప్రూవ్ తీసుకొని మేము టెండర్ పెట్టి మీరు కారు నీరు పెట్టేది. మరి మేము మొన్న ఈ యొక్క కారు మరి ఏ ప్రకారం ఏ ఫ్యూచర్ ప్రకారం కారు పెట్టిండ్రు, దానికి సంబంధించి ఏమేమి నిబంధనలు పాటించడం మాకు దయచేసి కౌన్సిల్ సభ్యులు చెప్పాల్సిందిగా గౌరవ చైర్పర్సన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంత సర్టిఫికేట్ ఖర్చు తిరిగితే కాదు, ఇంటి పేరు మార్పు కాదు, బిల్స్ రావు, మన పేరు మాకు వాల్యూస్ లేవు. ఇప్పుడు మీ సంతానం మీకు ఒక చిన్న కారు విషయం పడితే గంట సేపు వెళ్ళి పారయ్య చూద్దరా. మరి 9 నెలలు అయితే దాదాపు మీరు వచ్చి మనం వేరే వాళ్ళ ఏరియాలో పెట్టేసారు, జనరల్ ఫండ్ లేవు, పట్టణ ప్రజల నిధులు మార్చుకోరాదు, మన ఏరియాలో మున్సిపాలిటీ మీ తరఫున చెప్పండి 9 ఆ విడిడి నిధులు రాదు, ఎల్ఆర్ఎస్ నిధులు వాడుకోవాలి, బిల్స్ ఇయ్యరు, 50,000 బిల్స్ ఇయ్యరు, ఓ నల్ల పెట్టి రాదు, లైట్ పెట్టి రాదు, అవన్నీ చిన్న ఆయన కుక్కలు పెడదా? కుక్కలు రాకునే ఇంతకు ముందు కూడా మేము చెప్పిన సార్ మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. కుక్కలు ఘర్షణ కొందరికి మళ్ళా మన వేమలవాడ పట్టణంలో ఆ కుక్కలు ఘర్షణకు వేసుకోవడానికి వ్యాక్సిన్ కూడా లేదు, ఇక్కడ లేదు, వేమలవాడ పట్టణంలో సిస్సులో లేదు, మళ్ళీ కరెంట్ లేకపోయి వేయించుకొచ్చుకున్నారు. కనీసం ఆ వ్యాక్సిన్ ఉండేటట్టు కూడా
అప్లికేషన్ పెట్టుకునే కింద ఇచ్చినా కూడా ఆ ఫామ్స్ దొరకడం లేదంటున్నారు. అట్లా కూడా అయినాయి ట్రేడింగ్ లైసెన్స్ కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్స్కి. మరి అవి ఎక్కడ పోతున్నాయి, ఎందుకంత నిర్లక్ష్యం అవుతున్నారు అంటే దేనికి సంబంధించిన వాళ్ళు లేరు, సెక్షన్ ఆఫీసర్స్ లేరు, ఏం కట్టించుకోండి లేరు, మరి ఎట్లున్నది ఎందుకు పోతున్నాయి అవి, అంత నిర్లక్ష్యం ఎందుకు. వాళ్ళు రెండు మూడు సార్లు ఎన్నిసార్లు ఎదుగుతారు, నీళ్ళ లైన పట్టించుకోవడం లేదు, బర్త్ సర్టిఫికెట్లకి ఇంత లేటా, డెత్ సర్టిఫికెట్లకి ఇంత లేటా, ఇది వేమవాడ మున్సిపల్ పర్యాయం దీని దృష్టిలో పెట్టుకొని నియర్లీ ఒక 1100 వరకు
అలర్ట్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా హరితహారంలో మనము మొక్కలు నాటాం కదా, సో వాటి సంరక్షణ కోసం వాటర్ ట్యాంక్స్ అనేవి నాట్ అవైలబుల్. సో ఇది కూడా ఒకసారి గమనించండి. మున్సిపల్ ఎంత బడ్జెట్ ఉంది, మన ఎంత ఈ బడ్జెట్ లేకుండా ఉంది, అదంతా డీటెయిల్స్, పట్టణ ప్రగతిలో ఖర్చు అయింది ఎంత, అవన్నీ డీటెయిల్స్ చెప్పాలి సార్. మాకు డీటెయిల్స్ పోయినసారి మీటింగ్ లో కూడా ఇస్తా అన్నది ఇవ్వలేదు. ఎప్పుడు వేరే పనుల మీద ఉన్నారు, అటువంటి వాళ్ళు అందరినీ శానిటేషన్ తీసుకొస్తే మనకు సమస్య కొంచెం తగ్గే ప్రయత్నం చాలా తగ్గుతుంది మనకు. దాని మేము కూడా మీకు చెప్పాము ఒకసారి, అవసరమైతే మీ కౌన్సిల్ అందరూ ఒక తీర్మానం చేస్తాం. మేము ఇవ్వలము, మా మనుషులు అంటూ ఎవరిని పెట్టుకునేది ఏం లేదు. మీరు నిర్ణయించండి, శానిటేషన్ వాళ్ళు శానిటేషన్కి ఉపయోగించుకోండి. ఇప్పుడు మన టౌన్లో ఎంతమంది శానిటేషన్ మీకు అందరికీ తెలుసు, ప్రతి వార్డులో శానిటేషన్ సమస్య వస్తుంది. దయచేసి మీకు రెండు మూడు సార్లు కూడా చెప్పాము, మీకు చైర్పర్సన్ గారు చెప్పారు, అందరం చెప్పాము. చెప్పిన తర్వాత మీరు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు, వాటికి ఒక నలుగురును ఐదుగురును పెడతాను, కానీ ఇప్పటికి మనకి ఇంప్లిమెంట్ అయితలేదు. అదేవిధంగా అధికారుల సమస్య సార్, ఇప్పుడు మనకున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్లో టీపీఓ గారు ఉంటారు, వారు రెండు రోజులు వేములవాళ్ళు ఉంటారు, నాలుగు రోజులు వేరే దగ్గర ఉంటారు. అదేవిధంగా కొత్తగా టీపీపీఓ వచ్చారు శ్రీధర్ గారు, వారికి చొప్పదని డిప్యూటేషన్ ఇచ్చారు. అదేవిధంగా మీ ఇందులో స్వామి సార్, వారికి నాలుగు రోజులు బగీరథ వారు వేములవాళ్ళు ఉంటుంది కాబట్టి అంతమంది చూస్తున్నారు. ఈ విధంగా మనం చేసుకుంటా పోతే ఏ విధంగా సమస్యలు పరిష్కారం అయితే మీరు ఒకసారి ఆలోచించండి. మరి డిప్యూటేషన్ తీసుకుని మీ అభిప్రాయం తీసుకోలేదా, ఇక్కడ స్టాఫ్ ఉన్న వాళ్ళకి డిప్యూటేషన్ ఇచ్చిన మీ అభిప్రాయం తీసుకోకుండా చేసిరా, చేస్తే మరి మీరు ఎమ్మెల్యే గారితో ఎవరితో చెప్పి ఆ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి. అంటే పట్టణ